కీర్తన గ్రంథము తేరు వాక్యంలో నుంచి ఉన్నదేమంటే నూట ముప్పై రెండో నూట ఇరవై రెండో కీర్తన చూడండి కీర్తనలో నూట ఇరవై రెండో కీర్తన మనం ఒకటి నేను ఒకటి మీట్ అవుతాం మార్చి అవుతాయి అధ్యాయం అంతా సరేనా నూట ఇరవై రెండో కీర్తన నేను ఒకటి మీరు ఒకటి యెహోవా మందిరము వెళుదామని నాతో అన్నప్పుడు సంతోషించి తిని చూసామండి అందరూ బిగ్గరగా వచనం మూడో వచనం యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నీవు కట్టబడి ఉన్నావు ఇజ్రాయేలులకు నియింపబడిన శాసనములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రం యెహోవా గోత్రంలో అక్కడికి ఎక్కి వెళ్ళును. అసలు ఐదో వచనం బిగ్గరగా ఆరో వచనం యెరూషలేము యొక్క శవం కొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమును ప్రేమించువారు వారు తెలుదురు నీ ప్రకారం నెమ్మది కలుగును గాక. ఎయిట్ మరో మాట బాగుంది 137 137 కీర్తన చూడండి 137 కీర్తన తీసుకున్నారా మనం 5వ వచనము 6వ వచనం అందరూ కలిసి యెరూషలేమా నేను నిన్ను మరచినీయుడులా నా కుర్చీ తండ్రి మరచును కాక. ఇప్పుడు 6వ వచనం కూడా నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని కొనేడులా నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేము ఎచ్చుగా ఎంచని ఎడలా నాలుగు నా అంకెట్టిని అంటుకున్ను కాక. సరే ప్లాన్ చేస్తామా? ఇది మాట్లాడేస్తాం. దేవా ఇవన్నా చెల్లిస్తున్నా రాత్రి సమయంలో మేము సంఘ నియమాలకు పాట లోబడి వచ్చి ఉన్నాం. బలహీనలకు తండ్రి మమ్మల్ని ఇంతమంతా కాపాడుతూ వచ్చావు, మీకు వందనాలు. మమ్మల్ని మీరు మరిచినోళ్ళలా మేమేమైపోదుము. ఓ దేవా, సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. సంఘానికి, మా వ్యక్తిగతానికి, కుటుంబానికి ఎంతో పునాది లాంటిది. ప్రభా, మేము అరవకుండా మీ సన్నిధిని మేము శ్లాఘించి గణపరుస్తున్నాం. కొద్ది వాక్యం దీవించండి ప్రభా. మీ దాసుడైన బలహీనుడను ప్రభా ఒకరికి బలపరచము. లేఖన భాగాలు దీవించు, ఆస్వాదించు, గుర్చి పచ్చిపెట్టు. మా అందరికి భారం కలిగించు. ప్రార్థనలు మేము ప్రార్థన చేసి సిద్ధపరచం. మీ వెళ్ళాలని జ్ఞాపకం ప్రభా. వాక్యం గ్రహించుకున్నట్టు సహాయం చేయండి. వందనం చెల్లిస్తూ నన్ను గురుగా వాడుకోమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సరే ప్రభు, మనకి వాక్యం నిర్వహించిన కాక చూడండి ఇక్కడ 122 చదువుతావచ్చు. 122 కీర్తన చూడండి, రండి. 122 కీర్తన 122 మన చదివిన మాట మళ్ళా చదువుతావా? 6వ వచనం అందరూ తెలుసు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వాడు తెలుసు నీ ప్రకారంలో నమ్మది కలుగుతా. సరే, దావీదు జీవితం చూస్తూ వస్తాం. ఎంత మంచి మాట కదా. యెరూషలేమా నేను ప్రేమించు వారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. అంటే వర్ధిల్లం అంటే చెప్పండి, డెవలప్మెంట్. వాడు వర్ధిల్లం అంటే డెవలప్మెంట్, అభివృద్ధి. ఎవరు ఎవరంట? యెరూషలేమును ప్రేమించువారు. దావీదు అంటున్నాడు, దావీదు అంటున్నాడు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతురు
వారి ప్రకారం ఏముంటుందంటే నెమ్మది ఉంటుంది. అంటే వారి ప్రకారం ఏముంటుందంట నెమ్మది ఉంటుందంట. ఒక ఆల్పీఎం నెమ్మది బైబిల్లో ఆల్పీఎం ఎవరు చెప్పడు ఆయన? ఎవరైనా నోవా. ఎవరైనా నోవా అంటే ఏంటంటే నెమ్మది అని అర్థం అనమాట. నోవా అంటే అర్థమైంది నెమ్మది. ఆయన జీవితం ఎప్పుడు నెమ్మది ఉండేవాడు, ఇప్పుడు శాంతిగా ఉండేవాడు. భూమి మనుషులు ఒకటి, నోవా ఒక్కడు ఒక్కడు ఒకవైపు దేవుని ప్రకారం ఉండేవాడు. అయితే అందరూ దూషించేవారు నోవాహును. నోవాహును అందరూ ఎగతా చేసేవారు, దూషించేవారు. అయితే నోవాహు మటుకు నెమ్మది ఉండేవాడు. ఏమున్నా ఏమి లేకపోయినా సరే 120 సంవత్సరాలు వడగొట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 120 ఇయర్స్. 120 సంవత్సరాలు వడగొట్టాడు నోవాహు. నోవాహు కుటుంబం ఎవరు సహకరించలేదు కదా. ఎవరితో నాకేం పని, నేనే నా కుటుంబం దేవుడు లోపడతాం అంతే. మనం అలా ఉండాలా? అరే ఒకరు వచ్చారు ఒకరు రాలేదు అనవద్దు. మనకి మందిరమా, నేను ఎలా ఉన్నాను, నా మందిరం ఉందా, నా దేవుడు నా దేవుడు నాకు కావాలి అది. అరే వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, మనకు ఒకరితో పొత్తు కాదు. మనం అది నోవాహు 120 ఇయర్స్ వడకడతా వడితే వచ్చాడు గాస్పల్ రెండోది గాస్పల్ చేస్తూ వచ్చాడు. ఎవరు చూ లేచుకోవచ్చు ఎవరు కూడా సరే రాకపోయారు ఏం చేస్తాం. అది నోవాహు నోవాహు కుటుంబం రక్షించబడ్డారు కదా, మనకు అందరూ తెలుసుది. సరే మనం చూసే మాటకి ఏంటంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము ఎవరికి ప్రేమి? యెరూషలేము అంటే చెప్పండి, బైబిల్లో మనం చదువు యెరూషలేము సియోన్ అంటే చెప్పండి. ఈ మాటలు దేనికి కొరత వర్తిస్తాయి? దేని వర్తిస్తాయి? ఆ దేవుడి సంఘానికి. దీనికి యెరూషలేము సియోను అంటే దేవుడి సంఘానికి వర్తిస్తాయి అన్నీ, దేవుడి ఇంటికి వర్తిస్తాయి. కాబట్టి ఏదో యెరూషలేము ఉంది దానికోసం కాదు, అది భౌతికమైంది, అది ఆత్మ సంఘం, దేవుడి సంఘం. ఇక్కడ మనం దేవుడి సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు మనకు నెమ్మదిస్తాడు. చూడండి మనం మన ప్రకారం మనకు నెమ్మది ఉంటుందంట. మళ్ళీ ఏమంట అన్నాడు 5వ వచనం, ఆ చిన్న న్యాయమూర్తి సింహాసనం ఉన్నవి అది 5వ వచనంలో. దేవుడికి న్యాయం చేస్తాడు, దేవుడికి ఏం చేస్తాడు అది. నీకు అన్యాయం చేయొచ్చు మనుషులు, దేవుడు నీకు అన్యాయం చేయడు. నువ్వు ఎప్పుడైతే యెరూషలేము నువ్వు ప్రేమిస్తావో నువ్వు అభివృద్ధి అవుతావు ఒకటి, రెండోది నీ కుటుంబం జీవితం నెమ్మది ఉంటుంది, మూడోది నీకు న్యాయం చేయదు, న్యాయం దేవుడు నీకు అన్యాయం చేయడు, న్యాయం చేస్తాడు. మా దావీదు ఏమన్నట్టు చూడండి. చదివే 137 కీర్తనలు. యెరూషలేమా నిన్ను నేను మరచింది ఉండాలా, నా కుడి చెయ్యి నన్ను మనుషుని కాక అంటే చెప్పండి అని చెప్పన్నా అమ్మకి అమ్మడికి అర్థం చెప్పు. 5వ వచనం, యెరూషలేమా నేను నిన్ను మరచింది ఉండాలా, నా కుడి చెయ్యి తను నేర్పు మరచుంది కాక అంటే మా కింద 6వ వచనం ఉంది, నేను యెరూషలేమును ఎచ్చుగా ఎంచని ఎడల నా నాలుగు నా అంగిటి అంగిటి అంటుకుని కాక అంటే చెప్పండి. రెండు మాటలు అంటే తను తాను శిక్షించు శాపం. దావీదు తను తాను శాపం ఉంటున్నాడు అని ఏమిడుకుంటున్నాడు. శాపము నాకు శాపం కావాలంటుంది. ఎందుకు శాపం కావాలా? నేను దేవుని మందిరాన్ని మరిచి మరిస్తే నాకు చేయి పడిపోను కాక అంటున్నాడు ఒకటి. రెండోది నేను దేవుని మందిరాన్ని తక్కువగా చూస్తే నేను మొగ్గుని అయిపోయింది కాక అన్నాడు. నా నాలుక ఆ అంగిడికి అంటుకుని కాక అంటే అంటుకుని ఏమో చెప్పండి, మాట వస్తుందా? మాట రాదు మొగలు కదా. అలాగనమాట దావీదు ఎంతగా మాట చూడండి కదా. మళ్ళా అదే ఇందాక మనం 122 యహోవా మందిరమునికి వెళుతానని జనులు నాకు చెప్పినప్పుడు సంతోషించి తిని కదండి. ఎవరంట? జనులు అంట. ఎవరంట? జనులు. ఎంత దీని నుంచి ఉండండి దావీదు రాజు ఇక్కడ. దావీదు రాజు అయితే జనులు వచ్చారంట. వచ్చి అయ్యా మందిరం పోదామా అంటే దావీదు ఏమొచ్చింది సంతోషం అంట. అబ్బా మందిరమా పాండి అన్నాడు. మనమైతే మనం ఏంటంటే ఓ నా లెవెల్గా ఉన్నారు ఎవరన్నా, నా వయసు నా హోదా కదండి. మనం చూస్తామేమో కొన్నిసార్లు చూస్తామేమో కొలతలేసాం కొలతలు
నేను పెద్దను, నేను డబ్బును, నా లెవెల్ ఉండేవాడు వస్తేనే వాళ్ళతో వెళ్తాను మందిరానికి. నాకు ఎవరితో ప్రేమిస్తారో వాళ్ళతో వెళ్తాను మందిరానికి. అదేనా, మనం అలా కొలతలు వేసుకోకూడదు. దావీదులు నేర్చుకోవాలి. దావీదు రాజు అయినప్పటికీ అర్థమవుతుందా, అర్థమవుతుందా? దావీదు రాజు అయినప్పటికీ కూడా ఒక రాజు నా తమ్ముడు రావాలా అనుకోలే. ఆఫ్టర్ ఆల్ చిప్ జనులు వచ్చి రాజా వెళ్దాం మందిరికి వెళ్దామా అంటే సంతోషం పొంగిపోయింది అనుకోండి. ఎవరైనా వస్తారండి? నేనైతే రాకపోదు అనుకుంటాను. నా మనసు నచ్చిన అలాంటిది అనుకుంటాను. అనేక సార్లు సేవకుడు వస్తే నాకు ఒక క్యారెక్టర్ అనుకుంటుంది అనుకుంటాను. ఆయన దావీదు ఎలాంటి వాడు? ఆయన హోదా ఎక్కడ? కింగ్ ఆఫ్ కింగ్, రాజు. అయితే ఆఫ్టర్ ఆల్ చిప్ జనులు వచ్చి అయ్యే మందిరికి పోదామా అంటే ఎవరు వస్తారండి? పోతారా? నేనైతే ఫోన్ అనుకుంటాను. అలాంటి అలాంటి శోభ నా శోభ దావీదు శోభ మందిరం ఉదయం మనసు పొంగిపోతుందంట. సరే, అయితే దేవుళ్ళారా, అయితే మనం చూసే వాక్యం ఏంటంటే దావీదు అందుకు వర్ధిల్తా వచ్చాడండి. చూడండి, ఒకటి సమయాలు 5వ అధ్యాయము 1వ సమయాల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము మీరు దయచేసి మన వాక్యం మీద మనసు ఉంచండి. 5వ అధ్యాయము రెండో సమయాలు 5వ అధ్యాయము మాట చూడండి. రెండో సమయాలు 5వ అధ్యాయం అండి 10వ వచనం. సో ఒక సగం ఒకరు వరదలను చూడండి. వెరీ గుడ్. కదండి, చూడండి ఎలా వరదలను అంటండి. అంతకంతా వరదలాడు. కారణం సీక్రెట్ ఏంది? తర్వాత లాజిక్ ఏంది? దావీదు కనుక్కున్నాడు. లాజిక్ ఏంది కనుక్కున్నాడు? లేదు కనుక్కున్నాడు. ఎలా ఎంగంగా కనుక్కున్నాడు? దేవమందిని ప్రేమించడం. అది మనం తెలుసుకోవాలి కదా. మనమైతే ఎక్కడ పోదామంటే సంతోషం, ఊరి వల్ల సంతోషం కదండి. అది మందిరం అంటే దుఃఖం, బాధ. చాలాసార్లు దావీదు అంతకంతకు వర్ధిల్లను, దేవుడు తోడుగా ఉండను. అది కాబట్టి ఎందుకు వర్ధిల్లాడంటే దావీదు దేవుని ప్రేమించాడు. తర్వాత ఇంకోటి మందసం ఉంది. మందసము ఫిలిస్తీన్లు యుద్ధం చేశారు. యుద్ధం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మళ్ళాగా దావీదు ఒబేదము ఇంట్లో ఉందన్నమాట. ఆయన ఇల్లు ఆశ్రయించబడ్డాడు ఫుల్లుగా. అది తెలుసుకున్నాడు దావీదు. మరి దేని మందసము నాకు కావాలా? ఎంతో ఆతృతపడ్డాడు. పోయి తీసుకొస్తున్నాడు. ఆడు కొద్దిగా పొరపాటు. ఏం పొరపాటు అయింది చెప్పండి. అంటే యాక్చువల్లీ మందసము తేవాల్సింది ఎట్లంటే తేవాలి లేవీలు భుజాన్ని మోసుకుని రావాలి. కర్రలు పెట్టుకొని కర్రలతో భుజాన్ని మోసుకొని రావాలి. ఆ దావీదు సొంత ప్లాన్ చేసి సొంత ఆలోచన బండి కట్టి ఎద్దరు బండి ఎద్దరు బండి ఆ బండిని మోసుకొస్తున్నాడు. అప్పుడు ఉజ్జియా చేసి పట్టుకున్నాడు. దేవుడు ఒక శాపం వచ్చింది. కాగానే ఆ ఉజ్జియా చచ్చిపోయాడు. మళ్ళీ దావీదు వదిలిపెట్టలే. మరి మరణం వచ్చింది, మళ్ళీ మోసుకొస్తే మళ్ళీ ఇంకేముంటుందని అనుకున్నాడా? అనుకోలేదు. సరే, పొరపాటు అయింది. పోయినాడు ఫ్లాష్ బ్యాక్ మోసకాలం బైబిల్ చెప్పినాడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మోసే ఎలా దిగుతుంది మనసు చూసినాడు. ఓ మోసే ఎలా తెచ్చినాడు? ఓన్లీ లేవీలే మనసు మోయాలా? నేను చేసింది ఏంది పొరపాటు. ఏం పొరపాటు
లేవిల్ లేరు సొంత తలంపులతో తెచ్చాను. ఎలాగా? ఎద్దల బండి పొరపడింది, క్షమించిన ఆయన క్షమించు, నాకు మందసం కావాలా అంతే. అక్కడ మరణం ఉంది, అక్కడ ఉద్య మరణం ఉంది. సరే నెక్స్ట్ మరణం వస్తుందో ఏమొస్తుందో ఏమైనా రాని సరే నాకు నాకు మా మందసం కావాలా అంతే. మళ్ళీ పొరపాటు సర్దేసుకున్నాడు, మళ్ళీ బండి కట్టాడు, సారీ పెట్టాడు. ఎవరు ఎవరు పెట్టాడు? ఎవరిని? లేవిల్ పెట్టి లేవిల్ పెట్టి లేవిల్ని రమ్మన్నాడు. లేవిల్ వచ్చినారు, మోసుకొచ్చినారు, మందసం వచ్చేసింది మందసం. అలాగా ఆ మందసం దేవుని సంఘానికి గుర్తు, మందసం దేని గుర్తు? దేవుని గుర్తు. సరే అది మా మాట అది కాదు కానీ అయితే చూడండి, నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథం చూడండి, నెహెమ్యా గ్రంథం. దావీదు యొక్క ఆశ చూస్తామా, చూసామా దావీదు ఎలాంటి వాడు చూసాం కదా. మనం ఏ రోజైనా సరే ఇలాంటి దావీదులాగా పెడుకుంటామండి, శాప పెట్టుకుంటామా? శాపం రవ్వా, నేను నీ మందిరం పోకపోతే నాకేమన్నా నష్టం కావాలి అనుకుంటావా? అనుకో, మనకి మనకి అన్ని మేలే కావాలి, మనకు అందరి అందరి మందిరం కూడా మన మేలే కోరుకుంటావా? దేవుని దగ్గర నాకు నాకు అన్ని దేవుడు అన్ని బాగా ఇవ్వాలా కోరుకుంటాం. అది మన ఒక లైకికమైన వాంఛ. దావీదు ప్రభువా నీ మందిరాన్ని మరిస్తే, నీ మందిరాన్ని తక్కువగా చూస్తే, మనమైతే దేవుని మందిరాన్ని తక్కువగా చీపు, దేవుడు చీపు, దేవుని సేవకులు చీపు, దేవుని మందిరం అంటే లెక్కలేదు. ఇంకేంటంటే భోజనం అంటే భోజనాలు అంటే పెళ్ళి అంటే అబ్బో ఏం పోతామో ఇంకా కానీ పెళ్ళి అంటే ఎంత సింగారానికి పోతామో, పెళ్ళిళ్ళు మీటింగ్లు ఫంక్షన్ కానీ ఫంక్షన్కి అయితే ఏం పోతామో ఇంకా కదా, అర్థమవుతామా? అది మందిరం కంటే అంటే వాలిపోతా కూలిపోతా సూలిపోతా వస్తూ ఉంటాం మందిరానికి, అదేనా? మన ఏం మనం మనం అటువంటి కూడా ఇప్పుడు కూడా దేవుళ్ళుగా కదా. దేవుళ్ళారా, దావీదు ఒక జీవితం మనం చూసినప్పుడు సవాళ్ళతో కూడింది. మీకు నాకు అందరికీ కూడా, దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ అందరికీ కూడా సవాళ్ళతో కూడిందండి. తను తాను పెట్టుకుంటాడు శాపం, పెట్టుకుని శాపం, నా చెయ్యి పడుకోను కాక అన్నాడు, నా నోరు నాలుక అంటుకుని కాక అన్నాడు, అంటే నమ్ముకొని అప్పుడు కాక అన్నాడు. ఎంత అంటే దేవుని ఎరుచులేమంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చాడు, ప్రార్థిస్తూ వచ్చాడు. సరే నెహెమ్యా రండి, నెహెమ్యా రండి, నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథం రండి, నెహెమ్యా గ్రంథం రండి. మన ఇక్కడ ఒక మాట చూద్దామా, ఒకటో అధ్యాయం రండి, ఒకటో అధ్యాయం, నెహెమ్యా గ్రంథం ఒకటో అధ్యాయం రండి, పేజీ నంబరు 400, నెహెమ్యా గ్రంథం ఒకటో అధ్యాయం రండి చూడండి. ఎన్నో వచనం అంటే 2వ వచనం, నా సహోదరులలో అది ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడిసి చూడండి చాలు చాలు. కాబట్టి చూడు దేవుడి వాక్యంలో నెహెమ్యా దేవుడు, నెహెమ్యా నెహెమ్యా దేవుడు ప్రార్థిస్తున్నాడు ఆయన దుఃఖం దేనికోసం? ఎరుసలేము కోసం. ఎరుసలేము ఏమైందంట? పట్టబడింది. ఎవరు? బబులోను వాళ్ళు వచ్చి శత్రువులు వచ్చి మందిరాన్ని మొత్తం కూల్చేసినారు మొత్తం. తర్వాత ఇజ్రాయేల్ పట్టుకుపోయినారు. ఎన్ని సంవత్సరాలు బానిసలు? 70 సంవత్సరాలు వెతున్నారు బానిసత్వంలో. అప్పుడు ఎరుసలేము మందిరం అంతా కూలిపోయింది, కాల్చేసినారు, కూల్చేసినారు.
అనేక మంది దేవుని బ్రదర్లు చెర్లో ఉన్నారు. అప్పుడు ఈ మాట విన్నప్పుడు ఆయన నెహెమ్యా దుఃఖంతో ఉన్నాడు. నెహెమ్యా డ్యూటీ తెలుసా, రాజుకు పాణదాయకుడు, బెస్ట్ డ్యూటీ జాబ్, చీప్ డ్యూటీ కాదు, ఎంతో ఫస్ట్ హై స్టేజ్. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పిఎల్ ఉంటామని, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర సీఎం దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర పిఎల్, మంచిదే కదా, ఎంత కదా క్లవర్ కదా. అందరూ చూసారు అది డ్యూటీ, ఎవరికి ఎవరు ఎంతో గొప్ప డ్యూటీ. అలా కాబట్టి రాజు దగ్గర ఈ నెహెమ్యా పాణదాయకుడు, గిన్నె అందించేవాడు, అలా డ్యూటీ వదులుకున్నాడు. నాకు నెవర్ అన్నాడు అంతే, నాకు డ్యూటీ వద్దన్నాడు అంతే. ఎందుకొద్దు, దుఃఖం బాధ మనుషుల వేదన. ఏం వేదన, అయ్యో ఆడ దేవుడు బాధసరిగా ఉన్నారు, బబులోనిలో ఉన్నారు, తర్వాత మందిరం కూలిపోయింది, మందిరం ఖాళీగా ఉంది, మందిరము అగ్నితో కాల్చబడింది, మొత్తం చెత్త చెత్త మొత్తం నిండిపోయింది. నేను వెళ్ళాలి, రోజు దిగులుతున్నాడు, రోజు దిగులు 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 బాధ, ఉపవాసంతున్నాడు, ప్రాణం చేస్తున్నాడు రోజు. రాజా దేవా నేను దుఃఖంతో ఉన్నాను, రాజు నన్ను అడగాల, రాజు నన్ను అడగాల, అడిగితే రాజు చెప్తాను, చెప్తే రాజుకి నేను సెలవు అడుగుతాను, నా డ్యూటీ నేను కొన్ని రోజులు సెలవు అడిగి వెళ్తాను ఇచ్చినాను అనుకొని ప్లాన్ చేస్తున్నాడు. ఒకనొక రోజు వచ్చింది వస్తే అప్పుడు రాజు అడిగినాడు, ఏం నెహెమ్యా ఏమి ఎందుకు అలా వద్దాం, ఎందుకు దిగులుతో ఉంటుంది ఎందుకు. ఈ రెండవ అధ్యాయం ఉంది, రెండవ అధ్యాయంలో చూడొచ్చు మనం ఎందుకు ఏమన్నా దిక్కు దుఃఖంతో ఉన్నావు, దిగులు బాధతో ఉన్నావు, ఎందుకు మొహం ముడుచుకున్నావు, ఎందుకు చింతత ఉన్నావు, ఎందుకయ్యా అంటే, రాజా నా మనం ఒక్కటయ్యా ఏమని చెప్పు అంటే చెప్తాడు, అయ్యా నాకు ఈ డ్యూటీ గొప్ప సంగతి కాదు, నాకు ఇంత గొప్ప డ్యూటీ నాకు గొప్పది కాదు, సంతోషం నాకు లేదు, అయితే నా మందిరం, నా దేవుని మందిరం అది కాల్చబడింది అయ్యా, నా ప్రజలు నా సహోదరులు అందరూ బాధ్యతగా ఉన్నారయ్యా, వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తున్నాను, నేను పంపిస్తారా, నాకు సెలవు ఇవ్వండి, నాకు నేను వెళ్తాను, నా మందిరం నేను కడతాను, అదే ఆయన కోరిక. మళ్ళా రాజు సరే ఓకే అన్నాడు, వెళ్ళొచ్చు అన్నాడు, వెళ్ళు బయలుదేరినాడు, వెళ్ళినాడు, ఒక్కడే బయలుదేరినాడు. బయలుదేరిన తర్వాత చూడండి ఎన్నో వచ్చిన అంటే రెండవ అధ్యాయం పండవచ్చు లాస్ట్. మరి నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యుద్ధం ఉండలేదు. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు మూడో అధ్యాయంలో నెహెమ్యా ముందుకు రాగా ఎవరు కట్టారు మందిరం ఎవరు కట్టారు, విశ్వాసం ఎలా కట్టారు, ఈ మూడో అధ్యాయంలో చూస్తే